హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరాజీ హల్వా ఇంట్లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా బాగా వస్తుంది, స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక కప్ తీసుకొని 1 కప్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. 4 కప్స్ వాటర్ తీసుకోండి. ఇదంతా లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ వాటర్ మొత్తం లంప్స్ లేకుండా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకొని అదే కప్తో 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యి ఒక షుగర్ అంతా డిజాల్వ్ చేసుకోండి. ఇది ఒక 1/2 మినిట్ బాయిల్ చేసుకోండి మొత్తం షుగర్ డిజాల్వ్ అయిపోయాక. 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇదంతా ఒకసారి బాయిల్ అయిపోయింది. మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ని మొత్తం వేసుకోండి. ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి ఒక 5 మినిట్స్. ఇది కొంచెం దగ్గర అవుతుంది, ఇదిగోండి ఒక 5 మినిట్స్కి ఇలా థిక్నెస్ వస్తుంది. మీడియంలో పెట్టుకొని మాత్రమే చేసుకోండి, ఇలా కలుపుకుంటూనే చేసుకోండి. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. మొత్తం కలుపుకోండి, అలాగా కలుపుతూనే ఉండాలి, మీడియంలోనే పెట్టుకోండి. నెయ్యి అంతా కలిసిపోయాక 1 టేబుల్ స్పూన్ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. అలా కలుపుకుంటూ ఉండండి, కింద మాడిపోకుండా చూసుకోండి. 1 మినిట్కి మళ్ళీ ఘీ యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఇలా 1 మినిట్ 1 మినిట్ మిక్స్ చేసుకొని ఘీ యాడ్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. 1 మినిట్ అయ్యాక మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఘీ. మళ్ళీ 1 మినిట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. ఘీ మొత్తం దీంతో సపరేట్ అయ్యేదాకా ఇలాగే వేసుకుంటూ కలుపుకోండి. 1/2 అవర్ పడుతుంది ఇది రెడీ అవ్వడానికి. మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, అలాగే మిక్స్ చేసుకోండి. కడాయి నుండి కొంచెం సపరేట్ అవుతున్న టైంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన కలరు. మొత్తం బాగా మిక్స్ చేసుకోండి, కలర్ అంతా మిక్స్ అయ్యేటట్టు 1 పించ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా జెల్లీ జెల్లీ లాగా ప్రిపేర్ అయిపోయింది మొత్తం. ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోండి. సరంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత మొత్తం రెడీ అయిపోయింది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని దింపేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి, ఇలాంటి గిన్నె టైప్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసి మిక్చర్ అంతా అందులో వేసుకోండి. ఇలా మొత్తం కొంచెం ప్రెస్ చేసుకోండి. పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, ఇలాగ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని. ఇదంతా ఒక్కసారి ప్రెస్ చేసుకోండి. ఇది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోండి, చల్లారనివ్వండి బాగా. ఇదిగోండి 1/2 అవర్ అయ్యింది. ఇప్పుడు దీని నుంచి ఇది రిమూవ్ చేసుకోండి ఒక ప్లేట్ పెట్టుకొని. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. హల్వా రెడీ అయిపోయిందండి. దీని పీసెస్ లా కట్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ లా కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి స్వీట్ షాప్లో దొరికేటట్టుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా జల్దీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.